కమిషన్ 400 నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయయ్యా ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేసన్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా మీకు విషయం తెలుసా తెలియదే అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందే తెలుసుకోండి నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని పాటికి వచ్చేస్తాడు ఆహా మార్నింగ్ ఎవరీబడీ నంబర్  10 సూర్యాపురం ఇదేనా అవును రెండ్రే నమగారు మీ గురించి ఎదురు చూస్తున్నా మీది దీని ఎనకల పోర్షన్ నచ్చింది అనుకోండి నా కమిషన్ 400 ఏయ్ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 400 అని ముందు ఈ పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు 4 ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ తిప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి నా కమిషన్ మాత్రం 400 హిస్ ద ఓనర్ హలో మీరు నా హౌస్ ఓనర్ ఏమాల కనిపిస్తలేదా నో 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 ఈ ఇల్లు కట్టి ఎన్ని ఏళ్ళు అయ్యి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల్లో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైళ్లు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ కి మీకు ఏం సంబంధం చూడమ్మా నేను స్టేషన్ మాస్టర్ గా పని చేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రైల్ శబ్దం వినిపించకపోతే నా నిద్ర పట్టదు అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను ఏయ్ మాడకలు బానాయే ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దెలో స్లో 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 చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రైల్ గురించి నా గురించి మాట్లాడుకుందాం ఓకే ఓ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్ బాత్రూమ్ బాగుందండి అలాగే ఆ హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటున్న ఇల్లు ఇది నువ్వు ఉండాల్సింది ఓ ఇట్స్ ఆల్ రైట్ ఎవరి అమ్మాయి అచ్చం ముద్దమందారలా ఉంది నా పేరు వరలక్ష్మి అండి వరలక్ష్మి సీతామలక్ష్మి నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారమనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు 1975 లో ఒక చిత్రం రిలీజ్ అయ్యింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రిలీజ్లో కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్ర నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు శివధనస్సు విరిచేకే రాముడికి సీత తక్కింది మా ఆవిడ నోరు ముయించకే నీకు వాట దక్కుతుంది ఆంటీ ఆ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలన్నీ గుమ్మాలన్నీ వాటికి తలుపులన్నీ కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకు వస్తాయి 1250 రూపీస్ 20 పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత 100 లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తు ఎంత అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాల ఎత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతు ఎంత దానిలో పర్వతాలెన్ని అగ్ని పర్వతాలెన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలెన్ని పిత్తపరుగులెన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాపం ఒంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ కుదిలే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అంకుల్ ఇదే నీ వాట చాలా బాగుంది ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగుడు దొరికో నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతుండు నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా థాంక్ యూ అంకుల్ నీ పేరేమిటమ్మా స్వప్న నువ్వు ఒక్కదానివే వచ్చావు మరి నీ వాళ్ళెవరు లేరా ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు అదేమిటి పేరు చెప్పానుగా స్వప్న అంటే కళ కళ ఐఎమ్ ఎ డ్రీమ్ ఇలా చూస్తుందండి ఈ చిన్నబాబు నా మీద దూకుద్దేమో 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ సోమర్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి పడుగు బంధు నా కమిషన్ వద్దు బాబోయ్ నా కమిషన్ వద్దు బాబోయ్ హాయ్ Thank you.
నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది